ఇక బిగ్ బాస్, బిగ్ బాస్ అంటేనే ఒక క్రేజ్. మరి ఎందుకంటే బిగ్ బాస్పై బోర్ కొట్టడం వల్ల ఏమో కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది నాగార్జున. ఆ ప్లేస్లో ఎవరిని హోస్ట్గా తీసుకురావాలనే ఉద్దేశంతో చాలామందిని సంప్రదించిన బిగ్ బాస్ నిర్వాహకులు చివరకు ఒక యంగ్ హీరోతో ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. కానీ ఇప్పటివరకు ఆ విషయం ఎలాంటి క్లారిటీ కూడా లేదు. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం జరగలేదట. దాంతో బిగ్ బాస్ ఈ సీజన్ అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా, అసలు ఈ సంవత్సరంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి సంబంధించిన లీక్ బయటికి రావాల్సి ఉంది, కానీ ఎలాంటి లీక్ రావడం లేదు. అలాగే నాగార్జున ప్లేస్లో ఎవరు కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. దాంతో బిగ్ బాస్ అభిమానులు అంత ఆసక్తిగా సారమ వైపే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కొత్తగా ప్రకటన వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. కానీ మావారు బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. బిగ్ బాస్ సీజన్ కొత్త కంటెస్టెంట్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ కూడా లేదు. కానీ అసలు విషయం మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు మెల్లగా ఆ పని చేస్తున్నారంటూ విషయం ఏంటి అనేది చూడాలి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డెన్ వీడియోస్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.